తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో శ్రీ రాధాకృష్ణ రామ సత్యనారాయణ సమేత శ్రీ లక్ష్మీనారాయణ కోదండరామ స్వామి శ్రీరామమతి క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని 1956 అప్పటి స్వాతంత్ర సమర యోధ మహానీయులు అచటి చుట్టుపక్కల గ్రామాల భక్తులు అందరినీ ప్రోత్సాహపరిచి సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకించి శ్రామిక శక్తితో ఈ క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. కేవలం దాతల ధన సహాయం శ్రామిక శక్తితో ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందింది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా రామ సత్యనారాయణ స్వామివారి దేవాలయం ప్రసిద్ధిగాంచింది. ఇచట వివాహాలు, సత్యనారాయణ స్వామివారి వ్రతాలు, నిత్య ధూప దివ్య నైవేద్యాలు నిర్వహిస్తారు. అయితే ఇక్కడ కొన్ని తెలుగు చలన చిత్రాలు నిర్మించడం మరొక విశేషం. పునాదిరాలు, సిరిసిరి మువ్వ, సితార, పెళ్లి సందడి, మన ఊరి కొండలు, శారద ఇలాంటి సుమారు 50 నుంచి 60 చలన చిత్రాలు ఇక్కడ నిర్మించడం జరిగింది. విశ్వనాథ్ వారి మొట్టమొదటి చలనచిత్ర ప్రారంభోత్సవాలు ఇక్కడి నుంచే మొదలుపెట్టేవారు. ఈ ఆలయాన్ని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. గోకవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో చేస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ కోదండరామస్వామి వారి శ్రీ రాధాకృష్ణ రమాసత్యనారాయణ సన్నిధ శ్రీ లక్ష్మీనారాయణ కోదండరామస్వామి దివ్య సన్నిధి శ్రీరామగిరి క్షేత్రం యొక్క క్షేత్రాన్ని 1954 ప్రారంభించి 1956 ఈ యొక్క దేవాలయాన్ని భక్తుల యొక్క కోరిక మేరకు చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల వారందరికీ కూడా సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండే విధంగా అప్పరమైన సుందరం అనేటువంటి ఒక స్వాతంత్ర సమరయోగ మహనీయుడు భక్తులందరినీ ప్రోత్సాహపరిచి శ్రామిక శక్తితో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎక్కువ ధన రూపంలోనే కాకుండా ఎక్కువ శ్రామికంగా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయడం, కేవలం దాతల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చెందడం, సామాన్య భక్తుడికి కూడా ఎంతో దూరం వెళ్ళి చేసుకోలేనిటువంటి భక్తులకు అందుబాటులో ఉండేలాగా కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచేటువంటి మా రమా సత్యనారాయణ స్వామి వారు ఇక్కడ కొంతమంది సెంటిమెంట్గా వివాహాలు కానీ సత్యనారాయణ స్వామి వారి గారి వ్రతములు కానీ నిర్వహించుకోవడం మొదలైనటువంటివన్నీ కూడా ఈ యొక్క దేవాలయంలో విశేషం. ఈ యొక్క దేవాలయం చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని గ్రామాలకి కూడా ఎలవేలుపుగా నిలుస్తూ వారి కోరికలు నెరవేరుస్తూ ఇక్కడ ఎన్నో సినిమాలు, పునాదిరాళ్ళు, చరిత్ర గారు మొట్టమొదటి సినిమా పునాదిరాళ్ళు, మనవూరి కొండలు, శారద, సిరిసిరి మువ్వ మొదలైనటువంటి ఎన్నో చలన చిత్రాలన్నీ కూడా జానకామ మొదలైనటువంటి ఎన్నో చలన చిత్రాలన్నీ కూడా సితార మొదలైనటువంటి కూడా పెళ్లి సందడి మొదలైన ఇంకా ఎన్నో సుమారు 50-50 సినిమాల వరకు కూడా చిత్రాలు ఇక్కడ నేర్పించడం జరిగింది. ముఖ్యంగా విశ్వనాథ్ గారు తీసినటువంటి చిత్రాలన్నీ కూడా మొట్టమొదటి చలనచిత్ర ప్రారంభోత్సవ వేడుక ఇక్కడ నిర్వహించడం అదొక విశేషం సెంటిమెంట్గా. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు కానీ భక్తులు కానీ అందరూ కూడా కేవలం దేవాలయంలో ఉండేటువంటి స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాలన్నీ కూడా యథావిధిగా సక్రమంగా జరిగే విధంగా ముందుగా చూసుకోవడం, తర్వాత వచ్చినటువంటి